ఎక్కడనే కనిపిస్తారు. అడిగినా అడిగినా నిన్న రాత్రి ఎలక్షన్ ఎన్నికల క్యాంపెయినింగ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలో పాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించడం, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో వెళ్తుండగా సింగ్ నగర్ ప్రాంతంలో జరిగిన దాడి రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. అంతా షాక్కు గురయ్యారు. ఈ విషయం అందరికి తెలిసింది. అదృష్టం, కేవలం అదృష్టం మాత్రమే ఆయనను కాపాడింది. ఆ రాయి అందరూ చూశారు, రాయో అలాంటి ఆబ్జెక్ట్ ఏది తగిలిన చోట స్పాట్ కరెక్ట్ ఎడమ కన్నుకు పైన, కొంచెం కింద తగిలిన కన్ను ప్రమాదానికి లేదు, కంచుకు పోయే అవకాశం ఉండేది. అలాగే కొంచెం వెనక పక్కన కణితికి తగిలి ఉంటే, కణితకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగింది. ఇలాంటి దుర్ఘటన, షాకింగ్ ఘటన, అది ఎక్కడ జరిగినా దేశమంతా కూడా ఖండించింది. ప్రధానమంత్రి గారితో సహా ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు అందరూ ఖండించారు, త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. కానీ ఇంకో పక్క ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. కానీ ఆయన ఖండన ఒకవైపు ఉండగానే ఇంకో పక్క ఆ పార్టీ అధికారికంగా ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్న లోకేష్ ఆయనతో సహా ఈ సంఘటనను మొత్తం ఒక డ్రామాగా, జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనంతటతానే ఆడించుకునే డ్రామాగా హేళన చేయడం, అబ్యూజ్ చేయడం, కోడికత్తి 2.0 అనడం, అసలు వీళ్ళు రాక్షసులా అనే రకంగా, మనుషులా రాక్షసులా అనే రకంగా ప్రవర్తించడం హేయమైన విషయం. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎన్నికల నేపథ్యం, ఎన్నికల కమిషన్ ఇప్పుడు మొత్తంగా ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. దీనికి ఇంకొక కోణంలో చూస్తే ఈ దాడి జరగడానికి కారణం ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారని చూస్తే ఎందుకు కారణం ఏదంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈసారి ఆయన నిస్పృహలో, ఆ డెస్పరేషన్లో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము, రెచ్చగొట్టే రకంగా మాట్లాడడం ఆయన పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం కార్యకర్తలు కానీ పబ్లిక్గా మాట్లాడే చోట కానీ, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఒకటి, ఓ పార్టీ అధ్యక్షుడు అనేది ఒకటి, ఇవన్నీ కాకపోయినా సాటి తన ఆయనలాగే రాజకీయాల్లో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక నాయకుడు, మనం జనం ఏమనుకుంటారనేది కూడా లేకుండా అబ్యూజ్ చేయడం అనేది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. బహుశా ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర ఈరోజు ఇటువైపు రావడం మొదలుపెట్టాక ఇక్కడ ఇంకా జనం ప్రభంజనంలాగా రావడం, ఎక్కడ రాత్రి లేట్ బాగా 10-11 అయినా కూడా ఇంకా జనం అలాగే ఉండడం, వస్తున్న రెస్పాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చూసే కట్టుకోలేకనం ఏదో కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కువ చేశారు. నిన్నటి దాంట్లో కూడా నిన్ననే అనుకుంటా, నిన్ననో మొన్ననో మొన్ననే ఈ ప్రాంతంలో ఎక్కడో మాట్లాడినట్టున్నారు. సరిగ్గా ఏమన్నారంటే, రాయి ప్రతి ఒక్కరు ఒక రాయి తీసుకోండి, ఈ దున్నపోతును ఓడించడానికి ఇచ్చేయండి, కొట్టడానికి ఫ్యాన్ అనేది లేకుండా చేయండి, ఆ బాధ్యత మీది, మీరుండండి, తెలుగుదేశం పార్టీ మీతో ఉంటుంది, పక్కన మీరు కన్నెర చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి. ఇది ఎవరైనా రాజకీయాల్లో ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి లాంగ్వేజ్ వాడడం? ఈయనకు మాత్రమే సాధ్యమే చంద్రబాబు నాయుడు గారు.
ఈయన రెచ్చగొట్టడం వలన కోల్డ్ లేదా వాళ్ళంతటా వాళ్ళు ఈయన తమ్ముళ్ళు ఎలాగైతే ఇంతకాలంగా తయారవుతూ వచ్చి ధోరణికి అలవాటు పడ్డారు. దానివల్ల మొత్తం మీద ఈ దాడి ఒక పథకం ప్రకారము ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మా పార్టీ అధ్యక్షుడి మీద అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనేది కూడా రిపీటెడ్గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తాను. ఆ రాయి వచ్చి రాయో ఆబ్జెక్ట్ ఏదో చాలా ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటిని తగిలి కంటి దగ్గర అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్చూపుగా 48 hours అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు. ఎవడో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిన తగిలినచ్చు, కొంచెం తిప్పింది. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్నది ఇది. ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్ది అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రెయిన్ చేయండి, మీ పరిధిలోకి వస్తుందని ఇలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. తక్షణం స్పందిస్తామని అన్నారు. విచారణ మిమ్మల్ని అడగలేదు, విచారణ పోలీసు డీజీపీ గారికి కలవబోతాం, ఆయనకు రిక్వెస్ట్ ఇస్తాం స్పీడీ త్వరగా చేయమని. ఆధారాలు ఏది కాకముందే దోషులు పట్టుకునే ప్రయత్నం చేయమని ఇది చేస్తున్నాం. బీజేపీ జనసేన వాళ్ళు సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి, వాళ్ళు దీన్ని దాడి చేయడానికో ఇంకో దానికో కావాలని ఇది చల్లడానికో. మేము ఈరోజు గవర్నమెంట్లో ఉన్నా ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా 1920 చంద్రబాబు నాయుడు అప్పుడు సీఈఓను బెదిరించినట్టు దబాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలా బిహేవ్ చేయలే చేయం కూడా. ఏ రోజైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది మన నాయకులు కానీ మంత్రులు కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ. సో అలాంటప్పుడు ఇక్కడ ఏదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి చేయించుకోవడము ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవమని రాష్ట్రము దేశము ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా దాడిని ఖండిస్తున్నానంటే జరిగింది అని అందరూ అంటున్నప్పుడు, ఫిజికల్గా గాయం కనపడుతున్నప్పుడు, అది సెన్సిటివ్ స్పాట్ అయినప్పుడు, ఇది లేదు అని మీరు నాటకం ఆడుతున్నారన్న వాళ్ళు వీళ్ళు ఎలాంటివి అని అడగచ్చు, ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల. సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము. ముందు ఈయనందరినీ రెచ్చగొట్టకపోతే చాలు. రాజకీయ నాయకులు అంటే పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి, దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పచ్చు, మేమేం చేయలేదో చెప్పచ్చు, లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు. ఈ బూతులు తిట్టడము రెచ్చగొట్టడము ఇవన్నీ చేతకాంతనం వల్ల అసమర్థత వల్ల చేస్తున్నవి, కానీ దానివల్ల
ఆయన వెనకుండే వాళ్ళు రెచ్చిపోయి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందనే దీన్నటి దుర్ఘటన ద్వారా తెలుస్తున్నందువల్ల ముందు నియంత్రించడం వరకు వీళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. ఇందాక ప్లకార్డులు వచ్చాయి 10 నిమిషాల్లో చంద్రబాబు మరొక రాక్షసుడు ప్లకార్డులు వైసీపీకి ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ జరగడానికైనా గంటన్నర టైం పడుతుంది కదా బయట నుంచి రావడానికి అనేది వాళ్ళు చెప్తున్నా. అన్ని అబద్దాలు మీకు తెలుసు, మీడియాకు తెలుసు. నాకు గుర్తుండే సంఘటన జరిగింది 8:00 ఎంతకో అయితే 9:30 తర్వాత ఎప్పుడు అసలు ఫస్ట్ ఫొటోస్ బయటకు ఇచ్చాము. 1 అవర్ తర్వాత ఫొటోస్ అసలు ఫస్ట్ జరిగింది అనగానే దాన్ని అది ఎంత దాని సివిరిటీ కూడా మాకు తెలియదు. బహుశా ఎవడో ఆకతాయి విసిరిండొచ్చు కింది నుంచి చూసినాడే, కానీ తర్వాత చూసిన తర్వాత ఆ బ్లీడింగ్ కానీ ఆ జరిగిన స్పాట్ కానీ ఆ డెప్త్ కనపడుతున్నది కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ అయిన తర్వాత ఇది సంథింగ్ ఇది ఎవరో షూట్ చేస్తే లేదా కేటాపుల్ట్ ముందు కేటాపుల్ట్ అనుకున్నాం తర్వాత ఏరు కానీ ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చాయి. వచ్చాక ఈ సివిరిటీ తెలియాలి కాబట్టి ఇది రిలీజ్ చేయాలని అప్పుడు రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిలాగా వాళ్ళ పార్టీలాగా డ్రామాలు ఆడాలంటే వాళ్ళ నెట్టు చేయొచ్చు. ఆ తర్వాత అరగంటకు బయటకు వచ్చి మాట్లాడాను. జరిగింది సీరియస్ సంఘటన, నాయకులు మాట్లాడకుండా ఎందుకు ఉంటారు? తెలియగానే ఫోన్లు రావడం అంటే మీకు మీడియా కూడా వచ్చింటాయి జిల్లాల్లో కూడా ఏం జరిగింది అని రియాక్ట్ అవుతారు. మనం ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నాయకుడికి ఇలాంటి జరిగింది అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎందుకు ఉంటారు? పోలీస్ వైఫల్యం వల్ల జరిగిందని టీడీపీ ఈసీఐకి ఒక లెటర్ రాసింది సార్, డీజీపీ గారిని విజయవాడ సిపిని ట్రాన్స్ఫర్ చేయాలి ఇష్యూ. అదే మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ మా భద్రత గురించి పట్టేట్టు మాట్లాడుతున్నారు. రెండు అంటున్నారు వాళ్ళు, ఒకటి కరెంటు తీశారని, చంద్రబాబు గారు బస్సు ఎక్కినా తీస్తారు లేదంటే ఎవరో వస్తాడు తగిలి వాళ్ళ కరెంటు వైర్లు, ఆయన ఎక్కినా బస్సు ఎక్కినా ఎక్కడైనా ఎవరో తీక తప్పదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఎక్కినా కూడా తీస్తారు. ఒకవేళ తీయకపోతే ఆయన మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తాడు. ఆ వైర్లు ఎవరికైనా తగలొచ్చు తీగి పడవచ్చు, అందువల్ల ఆ సేఫ్టీ దీనికోసం అది చేస్తారు, అది అందరికి తెలిసిన విషయం. రెండవది భద్రతా వైఫల్యం, దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది, అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది, వెళ్ళొచ్చు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల, అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులారా చేసుకున్నారో లేకుంటే చుట్టూ ఉండేవాళ్ళు సరిగలేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి ఆ తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? ఇక్కడ ఎవరైనా భద్రతా వైఫల్యం వల్ల జరిగిందంటే అప్పుడు అలిపిరి సంఘటన జరిగింది, నాకు గుర్తుండే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అది భద్రతా వైఫల్యం అనేది ఏమన్నా సంఘీభావంగా వెళ్లారు, మౌన దీక్ష చేశారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగడం అనేది అటాక్ చేసేవాడు ఎంత భద్రత ఉన్నాయి ఏ రకంగా చేయించుకునే వాడికి తెలుగు వాడికి ఉంటుంది ఆలోచన. దాన్ని డిఫెండ్ చేయడంలో పబ్లిక్లో ఉన్నప్పుడు కుదరకపోతే ఎందుకు కుదరలేదు, ఏమన్నా అలాంటి లేయర్స్ అనుకున్నది లేవా, వలయాలు కానీ ఇంకోటి కానీ సెక్యూరిటీ తగినంత లేదా అనేది తర్వాత చూసుకుంటారు. బట్ ఇమ్మీడియట్ అటెన్షన్ దేని మీద ఉండాలి? అరే కొంచెం ఇది అయితే మనిషికి ఏమయ్యేది అనే ఆలోచన రావాలి. ఎవరు అటాక్ చేశారో వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకోమని అడగాలి, త్వరగా కోలుకోమని ఆకాంక్షించాలి. మా వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళని అంటున్నది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటే మీరు అంటున్నది కరెక్ట్ కాదప్పుడు మాకు సంబంధం లేదని చెప్పచ్చు. అంతేగాని వాళ్ళే కంక్లూజన్కి వచ్చి యాజ్ తయారైంది గవర్నమెంట్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు డెసిషన్ మేకర్స్ అయినట్టు అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు, ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. వీళ్ళే దాన్ని అనుకున్నాం ట్వీట్లు తర్వాత ట్వీట్లు పెట్టడం అదే అన్నా కదా ఆయన ఆయన అట్లా ఖండించడము, ఆయన కూడా ఏదో అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నాడు. ముందు వాడిని పట్టుకోమని కాదు, ఈయన త్వరగా కోలుకోవాలో దాని మీద కాకుండా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించినంత వరకు మోడీ గారు అనేది ఆయన ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా ప్రజల్లో ఉండాలనుకుంటే రాజకీయాలు సీరియస్గా చేయాలనుకునే వాళ్ళు అట్లే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈరోజు ఒకరికి జరిగింది రేపు ఇంకోరు జరగచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఏదున్నా డిబేట్ల ద్వారా జరగాల, చర్చలు కానీ మనం అభిప్రాయాలు చెప్పుకోవాలా, విభేదించవచ్చు. అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలనే కూడా భయపడతారు. దీని ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఒక్క ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. అదే ఇది ఎవడన్నా మనిషిని ఎవడు నమ్ముతాడా? ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబును కొట్టుకోమని చూస్తా
అలిపిరిలో ఆయన ఎట్లా ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడా? తనే చేసుకున్నాడు. సానుభూతి కోసం మన ఎలికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు అనడానికి ఎట్లా వస్తుంది? అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద ఏదైనా ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉండట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేం చేసినా, ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దాష్టీకాలు అన్ని ఎన్ని ఉన్నా, దుర్మార్గాలు ఎన్ని ఉన్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరాం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. ఈరోజు కూడా అంతే. వాడు ఎవడో చేసిన వాడు ఎవడో దొరకడం ఎట్లా, చట్టం దాని పని చేసే దానికి తగినట్టు మనం వీలైనంత వరకు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలనే ఆలోచన. అలాగే ఇలాంటి వాటిలో పడడం కాకుండా అందుకే రేపొద్దున మళ్ళీ యాత్ర మొదలవుతుంది. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపొద్దున మొదలవుతుంది. అల్టిమేట్ ఇది ప్రజాకోర్టులో ఉన్నాం, ప్రజలు నిర్ణేతలు. వాళ్ళు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు భయం, బాధ, అక్కసు, కడుపు మంట అయితే దాని నుంచి వచ్చింది. ఈరోజు నిర్ణయించుకున్నది కనపడుతోంది. మేమేమో ప్రజల మనం ఉండేది ప్రజలకు మనం చెప్పాలా, అక్కడి నుంచి తీర్పు పొందాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మార్గంలోనే పోతాం తప్ప ఇలాంటి మార్గంలో పోము.